నెల్లూరు స్టౌన్ హౌస్ పేటలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో నూతన కార్యవర్గ అభినందన సభ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండ ప్రవీణ్, కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముఖరావుల ఆధ్వర్యంలో కని విని ఎరుగని విధంగా అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, టీడీపీ నాయకులు ఆనం రంగమయ్యూర్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, చినరామ సత్యనారాయణ, దేవినేని వెంకటేశ్వర్లు, సోమశెట్టి వెంకటేశ్వర్లు, డూండి రాకేష్, ఇల్లూరి లక్ష్మయ్య, పత్తి రవీంద్రబాబు, కనమర్లపూడి శివరాం ప్రసాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడారు. ఆర్యవైశ్యుల అభివృద్ధితో పాటు మాజీ కమిటీపై పలు ఆరోపణలు చేశారు. వారేమన్నారో వారి మాటల్లోనే. కొంజేటి రోజయ్య గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహాసభలు కానివ్వండి, దేవస్థానాలు కానివ్వండి, అన్న సత్రాలు కానివ్వండి, వారి ఆచరణలో మనకంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వారి వారసత్వంగా మన నాయకులు రాయలసీమ టైగర్, మరి మాజీ పార్లమెంటరీ సభ్యులు, పూజ్యులు, గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు, మరి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన అన్ని సత్రాలు కానీ దేవాలయాలు కానీ అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో నడుస్తున్నాం. మనందరం కూడా మనకు పెద్దలు చెప్పిన నడకలోనే పోతున్నాం. గతంలో మీకు అందరికీ తెలుసు, కనికాపరమేశ్వర దేవస్థానం గురించి మనం 2 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. లెక్కల గురించి కానివ్వండి, అలాగే ఇంకా మిగతా విషయాల గురించి కూడా కానివ్వండి, ఇప్పటి వరకు లెక్కలు చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి మేమే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎట్లా పెట్టడం లేదు, చెప్పడం లేదు, లెక్కలు చెప్పడం లేదు, ఉంటే ప్రెస్ మీట్లో తప్పితే డైరెక్ట్గా ఎక్కడ కూడా కార్యక్రమాలు జరగడం లేదు. మరి ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడవచ్చు, ప్రాక్టికల్గా మాట్లాడి ప్రాక్టికల్గా బైలా ప్రకారం మరి వాళ్ళు ఏ కార్యక్రమం కూడా చేయలేదు. కాబట్టి గతంలో వారు ఎన్నికలు జరపకుండా వారి ఇష్టానుసారంగా కమిటీ వేయడం జరిగింది. అందుకే మనం కూడా ఈసారి మరి బైలాకి అనుసరించి మేము మాత్రం ముందుగానే చెప్పి గత కమిటీతో మాట్లాడి వాళ్ళు సమాధానం చెప్పకుండా ఉన్న తర్వాతనే కమిటీ వేయడం జరిగింది. గతంలో కమిటీ వేసినప్పుడు ఒక్క సెకండ్ కూడా ముందు గత కమిటీ అంతకుముందు ఉన్న కమిటీకి కూడా చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా వారు ఒక ఫేక్ కమిటీని వేసి దేవస్థానాన్ని రన్ చేస్తున్నారు. మరి దీన్ని ఒక దాటిలో పెట్టాలంటే మరి తప్పనిసరిగా కొత్త కమిటీని, పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాతలందరినీ, సభ్యులందరినీ పిలిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే మరి ఇదే మనకు ఒక సర్వసభ్య సమావేశం అనుకొని మనందరం కూడా ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి టైం చాలా ఎక్కువైపోయింది, ప్రభావం అయిపోయింది, పెద్దలు చాలామంది మాట్లాడాల్సిన వారు ఉన్నారు. మరి వారందరూ కూడా ఇప్పుడు వారి వారి సందేశాన్ని మీకు ఇస్తారు. వారు చెప్పే మాటలన్నీ కూడా విని మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అసెంబ్లీ కేసీఆర్ కట్టాడు, కేసీఆర్ సొంతం కాదు. ఎక్కడైనా ఏ గుడి కట్టినా, పార్లమెంట్లు కట్టినా, అసెంబ్లీ కట్టినా, ఏది కట్టినా కట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు అప్పచెప్పాల్సి ఉండే, దయచేసి దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే సభ్యులందరూ వచ్చారు కాబట్టి మీరందరూ కూడా మద్దతు తెలిపితే మేము వారందరి దగ్గర, వాళ్ళ దగ్గర, పాత వారి దగ్గర కూడా లెక్కలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మన ప్రీతమ నాయకులు నూతన పాలకవర్గ అభినందన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారికి, అట్లాగే మన మంత్రివర్యులు, పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, అట్లా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ
ఇక్కడికి విజేతలకి, కుల ప్రముఖులకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారములు. ఈ యొక్క మా కమిటీ 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మాకు ఈరోజు అభినందన కార్యక్రమాన్ని మేమందరం కూడా ఏర్పాటు చేసుకున్నాము. మాకు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఆదేశాల ప్రకారము నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మాకు జీవోలో ఉంది, అంటే లోకల్ ఆర్యవైశ్యులే కనికా పరమేశ్వరి దేవస్థానాన్ని పరిపించాలని మాకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారమే మేము ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకు ఉన్న అనుభవంతో శ్రీ పంపిక రంగనాథస్వామి దేవస్థానం చైర్మన్ గా అయితే నేను ఆల్ ఇండియా ఆర్యవైశ్య చౌల్ట్రీస్ కార్యవర్గ సభ్యుడిగా నాకు ఉన్న అనుభవంతో ఇదివరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. మేము ప్రతి సంవత్సరము క్రీడాకారుల్ని పిలిచి వారికి పోటీలు పెట్టి క్రీడాకారుల్ని అభ్యున్నతికి వారికి మేము ప్రతి సంవత్సరం కూడా వారికి సహకరిస్తున్నాము. అలాగే మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా 20 రూపాయలకే భోజనం, అక్కడికి వచ్చే వాళ్ళు అందరూ కూడా పేదవాళ్ళు. అంటే ఇదివరకు అంటే మనకు అన్నా క్యాంటీన్లు ఉండేది, అన్నా క్యాంటీన్లు లేవు కాబట్టి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు అందరూ కూడా చాలా పేదవాళ్ళు కాబట్టి 20 రూపాయలకే అందరికి కూడా భోజనం పెడుతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ యొక్క కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఆర్యవైశ్యులకి, నెల్లూరు ప్రముఖులకి, అందరికీ కూడా నెల్లూరు ప్రజలందరికీ కూడా ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ జైవాసి. మేము ఈ కనికా పరమేశ్వరి ఆలయానికి నూతన కమిటీని వేసి ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేసుకున్నామంటే అది మా పొగోరు నారాయణ గారు మరియు టీజీ వెంకటేష్ గారు, అలాగే మన కోటపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, మా తెలుగుదేశం ఆర్యవైశ్యులు అందరూ కలిసి మాకు సహకరించి అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా సహకరించి ఈరోజు ఈ గుళ్ళోకి మేము రాగలిగాము. మీ అందరి ఆశీస్సులతో గతంలో 2014 నుండి 2019 వరకు ఆర్యవైశ్యులు ఏ పనులు చేసినా మాకు పొంగూరు నారాయణ గారు అండగా ఉండి ఆ రోజు పార్థివ శరీర వస్తు నిలయం బిల్డింగ్ కట్టడానికి నేను అధ్యక్షుడిగా శ్రీ పాండురంగ అన్నదాన సమాజంలో ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో మేము ఎన్నో కార్యక్రమాలు మా కమిటీ వాళ్ళం చేశాము. అందులో ఒకటి పార్థివ శరీర వస్తు నిలయం 120 అంగణాలు మనకి నారాయణ గారు శాంక్షన్ చేసి మున్సిపాలిటీలో అజీజ్ గారు ఆ రోజు మేయర్గా ఉండడము, శ్రీనివాసరెడ్డి గారి సహకారము, అందరి సహకారం తీసుకొని మేము ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మన నారాయణ గారి చేతనే ఓపెన్ చేయించాము. ఈరోజు రాబోయే కాలంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఒక అధ్యక్షుడిగా 6వ వార్డులో ఉంటున్నాను. నారాయణ గారి మాకు ఎన్నో విషయాలు మాకు గైడ్ చేస్తూ మమ్మల్ని ఒక మంచి బాటలో నడిపిస్తున్నారు. మీ అందరికీ ఏది కావాలన్నా, మీ సమస్యలు ఏదైనా ఉన్నా మాకు తెలియపరిస్తే మేము నారాయణ గారి దగ్గర నుంచి మీకు ఆ పని జరిగేలాగా చూస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా కమిటీ ఈ కనికల పరమేశ్వరిలో గతం కంటే బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాము అన్ని కార్యక్రమాలను. అలాగే మాకు అన్నదన్నలుగా ఉండి సేగు షణ్ముఖరావు గారు మమ్మల్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ చేశారు, వారికి ధన్యవాదాలు. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు
వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.